దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండునుగాక. కీర్తనల గ్రంథం 84:4 నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ఈ లోకంలో వెండి బంగారాల్ని ఆస్తుల్ని అయిన వాళ్ళను సంపాదించుకుంటే చాలు ఇక మనం ధన్యులమే అనుకుంటూ ఉంటాం. కాని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే ఆయన మందిరావరణంలో నిలిచి నివసిస్తే మీరు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. మందిరావరణంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో అలాంటి బ్రతికే ప్రతి దినము ప్రతి క్షణము కూడా మనం కలిగి జీవించాలి. అప్పుడే మనం ధన్యులంగా మార్చబడతాం, దేవునికి ఇష్టమైన పాత్రలుగా మలచబడతాం. దేవుని మందిరంలో నివసించే వారు ఎలా ధన్యులుగా మార్చబడతారు అంటే కీర్తనల గ్రంథం 36:8 నీ మందిరపు సమృద్ధి వలన వారు సంతృప్తి నిందుచున్నారు అని వ్రాయబడి ఉంది. ఆయన మందిరంలోనే మనకు సమృద్ధి దొరుకుతుంది. సమృద్ధి అంటే ఏది తక్కువ కాకుండా అనుగ్రహించబడుతుంది. ఇది లేదు అనే మాట వినబడకుండా సమస్తము కూడా మనకు అనుగ్రహించబడుతుంది. అది సంతోషమైన, ఆరోగ్యమైన, ఆదరణ అయినా, అది ఏదైనా కూడా సమృద్ధిగా మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని మందిరం అనేది ఆయన నివసించే స్థలం, ఆయన దిగివచ్చే స్థలం, ఆయన పాదాలు మోపే స్థలం. మరి ఎవరైతే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో ఆయన ప్రార్థించిన ప్రతి వారికి కూడా సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించిన ఏ వ్యక్తి కూడా ఒట్టి చేతులతో వెళ్లినట్లుగా లేఖనాల్లో రాయబడలేదు. మరి మనకు దేవుని మందిరంలోనే సర్వ సమృద్ధి కలుగుతుంది. దేవుని మందిరంలో ఉత్తరాలు రాసి దాన్ని పరచి ప్రార్థన చేసిన రాజులు గొప్ప విజయాల్ని చూశారు. ఆయన సన్నిధిలో దుఃఖంతో వచ్చిన వాళ్ళు సంతోషంగా వెళ్లారు. దేవుని మందిరంలోకి వచ్చిన రోగులైనా బాధలతో వచ్చిన బలహీనులైనా ఎవరైనా సరే స్వస్థత పొందుకొని వారి బాధలకు నివారణ పొందుకొని వెళ్లారు. మరి దేవుని మందిరంలో నిలిచి ఉంటే సమృద్ధిని మనం అన్ని విషయాల్లో అనుభవిస్తాం. రెండవదిగా మనం గమనిస్తే కీర్తనల గ్రంథం 65:4 నీ మందిరంలోని మేలు చేత తృప్తి పొందేదము అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. మేలు అంటే ఉద్యోగాలు సంపాదించుకోవడము, వ్యాపారాలు జరిగించడము, ఇల్లు కట్టుకోవడము, కారు కొనుక్కోవడము ఇవి మాత్రమే కాదు గాని ఈ లోకంలో జీవించే జీవితం కంటే కూడా శ్రేష్టమైన జీవితాన్ని చేయడమే మేలు. దేవుని మందిరంలో నిలిచి ఉన్న వాళ్ళు అనేక మంది భక్తిగా జీవిస్తారు. భక్తిగా జీవిస్తున్న విశ్వాసులను పిలువబడుతున్న వారికి లోకస్తులందరికీ కూడా వ్యత్యాసం కనబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మందిరంలో ఒక విశ్వాసిగా జీవిస్తూ ఉంటే నీకు ఏది తిన్నా వంట పడుతుంది, నీ సంపాదన కొంచెమైనా అది నీకు సమృద్ధిగా మార్చబడుతుంది, నీకు ఎన్ని బాధలు కలిగినా నివారణ కలుగుతుంది, ఒక గొప్ప నెమ్మదిని నీకు కలిగిన బాధలలోనే నువ్వు అనుభవిస్తావు. మరి ఈ లోకంలో అనేక మంది సంపాదించి మూట కట్టుకుంటారు కానీ తినొచ్చే సమయానికి వాళ్ళ ఆయుష్కాలం అంతా కూడా కరిగిపోతూ ఉంటుంది, సంపాదించినదంతా పరుల పాలైపోతూ ఉంటుంది. నీకెన్ని బాధలు కలిగినా సంతోష సమాధానాలతో దేవుని సన్నిధిలో నువ్వు నివసిస్తున్నావంటే అది దేవుడు నీ జీవితంలో చేస్తున్న మేలనే నువ్వు గమనించాలి. మూడవదిగా మనం గమనిస్తే 92:13 యెహోవా మందిరములో నాటబడిన వారై వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అని రాయబడి ఉంది. ఇక్కడ దేవుని మందిర ఆవరణంలో నిలిచి ఉంటే వర్ధిల్లడం అనే కార్యక్రమం మన జీవితంలో ప్రారంభమవుతుంది. వర్ధిల్లడం అంటే ఉన్న స్థితిలోనే ఉండిపోవడం, ఆగిపోవడం అని కాదు గాని ప్రతి దినము కూడా మనం వర్ధిల్లాలనే దేవుని యొక్క కోరిక. మరి గడిచిన దినాలలో కంటే కూడా ఇప్పుడు ఒక ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతి దినము కూడా ఒక కొత్త నూతనమైన మార్గాలలో నువ్వు నడిపించబడాలి. ఇంతమంది బాప్తిస్మం వరకు వచ్చి భక్తి చేస్తూ ఆగిపోతున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని అక్కడితో ఆగిపోతున్నారు, ఆత్మ ఫలాలు కృపావరాలతో నింపబడి ఆగిపోతున్నారు, ఇంకా చేయవలసిన విశ్వాస జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారు. దేవుని మందిరావరణంలో నిలిచి ఉన్న నీవు ప్రతి దినము కూడా ఆత్మీయ స్థితిలో వర్ధిల్లుతూ ఉండాలి. మరి నీవు నీ కుటుంబం దేవుని మందిరావరణంలో నివసిస్తే నిశ్చయముగా మీరు ధన్యులుగా మార్చబడతారు, నిత్యము కూడా దేవునిని మీరు స్తుతించే వారిగా ఉంటారు. మరి ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడకుండా, ఈ లోకంలో కలుగుతున్న వైభవాల వైపు మీరు చూడకుండా
దేవుని మందిర ఆవరణంలో నిలిచి దేవుని సన్నిధిలో ఉన్న సమృద్ధిని అనుభవిస్తూ దేవుని సన్నిధిలో ఉన్న మేలులను మీరు పొందుకుంటూ దేవుని మందిర ఆవరణంలో నాటబడి వర్ధిల్లినట్లయితే నిశ్చయముగా మీరు ధన్యులుగా మార్చబడతారు. మరి అటువంటి ధన్యకరమైన జీవితాన్ని దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. నిత్యము ఆయనను స్తుతించే ప్రజలుగా మీరు నిలిచి ఉందరుగాక. అట్టి భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నీ బిడ్డలకు దయచేయండి. నీ మందిర ఆవరణంలో నివసించే వారు ధన్యులని మీరు సెలవిస్తున్నారు. సమృద్ధిని నీ బిడ్డలకు అనుగ్రహించి నీ సన్నిధిలో నిలిచి నీ బిడ్డలు మేలులు పొందుకుంటూ నీ మందిర ఆవరణంలో నిలిచి నాటబడిన వారే వర్ధిల్లుతూ అనేకులకు దీవెనకరంగా మార్చబడినట్లుగా నీ బిడ్డల జీవితాలను మార్చి పేరు పేరున నీ బిడ్డలను దీవించమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.